हेलो फ्रेंड्स, वेलकम टू स्पाइसी बाइट्स। ई रोज़ मन चैनल्लो अंदरिकी एंतगानो इष्टमैन स्पाइसी स्पाइसी एग् बिर्यानी इंट्लोने ईजीगा रेस्टारेंट स्टाइल्लो एला प्रिपेर चेसुकोवाला चूपिंचबोतुन्नानंडी। వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మంచి రెసిపీస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి। ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం। దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 2 కప్పులు బాస్మతి బియ్యం అంటే దగ్గర దగ్గరగా 1/2 కేజీ వరకు వేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని దీన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి। ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా వడగొసేసి ఇంకొద్దిగా వాటర్ ని వేసుకొని దీన్ని 30 నిమిషాల పాటు బాగా సోక్ చేసుకోవాలి। ఇలా రైస్ ని సోక్ చేసుకోవడం వల్ల రైస్ ని ఉడికించుకునేటప్పుడు చాలా పొడి పొడిగా చాలా చక్కగా వస్తుందండి। ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలి। ఎప్పుడు బిర్యానీ చేసినా కడాయి అనేది కొంచెం వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి, అప్పుడే బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1.5 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి। ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్ గా వేగుతాయండి। ఈ ఉల్లిపాయల్ని ఎప్పుడు వేయించుకున్నా కూడా ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఉల్లిపాయలనేవి అన్నీ కూడా ఈవెన్ గా ఫ్రై అవుతాయి, అప్పుడే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి। చూసారా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలి। మీరు ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా ఉల్లిపాయల్ని ముందుగానే వేయించుకొని తీసుకోవడం వల్ల సెపరేట్ గా వేయించుకోవాల్సిన అవసరం అనేది ఉండదండి, అదే కడాయిలో బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ విధంగా అన్ని తీసుకొని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఇదే కడాయిలోన 1/2 టీస్పూన్ వరకు ఉప్పు, అలాగే 1/2 టీస్పూన్ వరకు పసుపు, 1/2 టీస్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 8 గుడ్లను ఉడికించి పెట్టుకున్నాను। ఈ గుడ్లను అయితే ఇప్పుడు ఈ ఆయిల్ లోనే వేయించుకోవాలి। ఇలా వేయించుకోవడం వల్ల అవి మంచి కలర్ అయితే వస్తాయండి, కొంచెం దానికి ఉప్పు కారం అన్ని కూడా చక్కగా పర్ఫెక్ట్ గా పడతాయి। ఈ విధంగా వీటిని వేయించుకోవాలి। ఈ గుడ్లను వేయించుకునేటప్పుడు కూడా ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టుకోవడం వల్ల గుడ్లు ఈవెన్ గా చక్కగా ఫ్రై అవుతాయండి। ఈ విధంగా అన్ని వేగాక వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఇదే కడాయిలో మరొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకొని ఇందులో 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, అలాగే 1 ఆనాస పువ్వు, 4 లవంగాలు, 3 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 1 టీస్పూన్ వరకు షాజీరా వేసుకొని వీటన్నిటిని కూడా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి। ఈ ఉల్లిపాయలు అనేది ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది। ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ బిర్యానీకి అయితే నేను తీసుకున్న రైస్కి 1 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి। ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి, అది కాస్త వేగాక ఇందులో 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ టమాటాలు అనేది పూర్తిగా మగ్గిపోవాలి, అంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి। ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, అప్పుడప్పుడు అడుగంటుతుందండి, కొంచెం గమనించుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 1 టీస్పూన్ వరకు కారం, 1/2 టీస్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత సాల్ట్, అలాగే 1 టీస్పూన్ వరకు గరం మసాలా, 1 టీస్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీస్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 1 టీస్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ మసాలాలన్నింటినీ వేసుకున్నాం కదా, ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలండి, లేదు అంటే మాడిపోతాయి। ఈ విధంగా అన్ని కలుపుకున్నాక ఇందులో 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి।
పెరుగనేది గడ్డలు లేకుండా బాగా కలుపుకొని యాడ్ చేసుకోవాలి. అప్పుడే విరిగిపోయినట్టు కనిపించకుండా చక్కగా కనిపిస్తుందండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక వీటి నుండి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలను కుక్ చేసుకోవాలి. చూసారా ఆయిల్ అనేది పైకి తేలింది. ఈ విధంగా అయ్యాక ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనా, 5-6 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారం అనేది 1 టీ స్పూన్ వరకు మాత్రమే వేసుకున్నానండి. కారం కూడా ఎక్కువ అయిపోతే బిర్యానీ అనేది ఘాటు వచ్చేస్తుంది, అందువల్ల తక్కువగా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వాటర్ లేకుండా వడబోసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు రైస్ కొంచెం విరిగిపోతాయి, అందుకే చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బాస్మతి బియ్యం తీసుకున్నాను కాబట్టి వాటర్ అయితే 3 కప్పుల వరకు తీసుకుంటున్నాను. అంటే 1 కప్పు బాస్మతి బియ్యంకి 1.5 కప్పు వరకు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వాటర్ వేసుకున్నాక మొత్తం ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని దీనిపై ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా పెట్టుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఈ రైస్ని ఉడికించుకోవాలి. అంటే వాటర్ అనేది సగం అయినంత వరకు ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. చూసారా వాటర్ అనేది సగం అయిపోయింది. ఒక్కసారి చెక్ చేసుకోండి గరిటతో, మీకే తెలిసిపోతుంది. ఈ విధంగా అయ్యాక ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే చూసారా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత పెర్ఫెక్ట్గా ఉడికిందో రైస్ అనేది, చాలా పొడి పొడిగా వచ్చింది. చూస్తేనే తెలుస్తుంది కదా, రైస్ అనేది విరిగిపోకుండా చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మరొకసారి దీనిపై మూత పెట్టి అస్సలు కదపకుండా మరొక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవడం వల్ల రైస్ అనేది ఇంకా పొడి పొడిలాడుతూ పువ్వుల్లాగా వస్తాయండి. మనకి హోటల్లో చేసే బిర్యానీలాగా చాలా చక్కగా ఉంటుంది. మీకు చూస్తూనే తెలుస్తుంది కదా ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ అనేది. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఇలా చేస్తే ఎప్పుడు చేసినా కూడాను ఒకే రుచితో వస్తుందండి, చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది. మర్చిపోకుండా నేను చెప్పే టిప్స్తో మీరు ఎగ్ బిర్యానీ చేసుకోండి, సూపర్ అంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.